Hello everyone, welcome back to my channel Gautami Cooks and Vlogs. ఈ రోజు మన ఛానల్ లో వెజ్ పలావ్ అండి. మొన్న భోజనాల ఫంక్షన్ లో చేశాం కదా బర్త్ డే ఫంక్షన్ లో ఆ వెజ్ పలావ్ అండి. ఇప్పుడు దీని తయారీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మేము ఒక 5 kg పలావ్ వరకు చేశాం అండి. దానికి ఒక పెద్ద బాండి పెట్టుకున్నాము. దానిలో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసి బిర్యానీకి కావాల్సిన మసాలా పదార్థాలన్నీ వేసాము. ఆకు, చెక్క, లవంగై, షాజీరా ఇలాంటివన్నీ బిర్యానీకి కావాల్సినవన్నీ వేసాము. నెక్స్ట్ దీనిలోకి ఒక 1/2 kg వరకు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాము, మిర్చి కూడా. ఈ రెండు కలిపి మనం ఆయిల్లో వేసాము. చక్కగా ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి ఆయిల్లో ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఇది వెజ్ పలావ్ కాబట్టి మీరు దీనిలో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోవచ్చినాయి. మేము దీనిలోకి క్యారెట్, బీన్స్, బటానీ అండ్ మిల్ మేకర్ కూడా వేసామండి. ఇదిగోనండి, క్యారెట్ బీన్స్ కట్ చేసుకున్నాము. మనం ఆయిల్ ఫ్రై ఆనియన్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా మనం వేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులో బటానీ కూడా వేసాము. వీటిని కూడా చక్కగా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఆనియన్తో పాటు వేయించుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మేము 5 kgs చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసాము. ఈలోపు మిల్ మేకర్ ఉడికించి పెట్టుకున్నామండి వేడి నీళ్ళల్లో. ఇందులో ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఒక 5 స్పూన్స్ వరకు వేసాము. నెక్స్ట్ ఇందులో నెయ్యి కూడా వేస్తున్నాము. మీకు తగ్గట్టు, మీరు చేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇవన్నీ ఫ్రై అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నీ. చాలా సింపుల్ అండి. ఎంత పెద్ద క్వాంటిటీ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు వెజ్ పలావ్ కాబట్టి. మీరు కొంచెం చేసుకుంటే కొంచెం కొంచెం వేసుకుని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసేసుకుందాం. ఇవి వేడి నీళ్ళు మరగనిచ్చేదాకా ఉంచి మిల్ మేకర్లు దానిలో వేస్తే ఇలా కొంచెం మెత్తగా అయిపోతాయి. వీటితో మనం పలావ్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న అంటే తురిమేసిన కొబ్బరి వేసుకుంటున్నామండి. ఎందుకంటే కొబ్బరి పాలు తీసైనా వేసుకోవచ్చు, ఇలా తురుముకున్న కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది పచ్చి కొబ్బరేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. అందుకే మేము తురిమేసిన కొబ్బరి అనేది ఈ ఫ్రైలోనే, ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోనే వేసేస్తున్నాము. నెక్స్ట్ టొమాటో కూడా వేస్తామండి. ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి అడగంటకుండా. నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ మీరు 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే, ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తోనే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. ఈ వాటర్ అనేవి తెల్లగా ఉన్నాయి. మేము కొబ్బరి వేయడం వల్ల ఇలా తెల్లగా కనిపిస్తున్నాయి. ఈ వాటర్ చక్కగా ఇలా మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకుని వాటర్ ఉప్పగా ఉండాలి. అప్పుడు బియ్యం వేసేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా మొత్తం మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేస్తే పలావ్ ఈజీగా అయిపోయినట్లే అండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఎసరు అనేది బిర్యానీకి మెత్తగా అవ్వదు, గట్టిగా ఉండదు. రైస్ చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది బిర్యానీ. చక్కగా పొడి పొడిగా వచ్చింది. మీకు కూడా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పలావ్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్.